నిజామాబాద్ జిల్లాలో రెండో విడత పంచాయతీ పోలింగ్ జరుగుతోంది. బోధన్ డివిజన్లోని 6 మండలాల్లో 109 గ్రామాల్లో పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 142 పంచాయతీలు ఉండగా 33 ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 851 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. జానకంపేట నుంచి మరింత సమాచారాన్ని రజనీకాంత్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ ఉదయం కొద్దిసేపు చాలా ప్రాంతాల్లో ముసురుతో కూడినటువంటి తేలికపాటి వర్షం కురవడంతో ఈ పోలింగ్ ప్రక్రియ కాస్త ఆలస్యంగా ప్రారంభమని చెప్పొచ్చు. ముఖ్యంగా అంటే అధికారులు సమయానికి వచ్చి పోలింగ్ ప్రక్రియను ప్రారంభించినప్పటికీ ఓటర్లు మాత్రం కొద్దిగా ఆలస్యంగా అంటే 7 గంటల కల్లా ప్రారంభం కావాల్సినటువంటి ఈ పోలింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది కాస్త లేట్ అయిందని చెప్పొచ్చు. చాలా చోట్ల ఈ చినుకులతో కూడినటువంటి వర్షం పడడం కూడా దీనికి ఒక కారణంగా మనం భావించవచ్చు. ఇక ఒకసారి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి మనం ఒకసారి గమనిస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దాదాపు 12 మండలాల్లోని 249 పంచాయతీలకు ఈరోజు రెండో విడత పోలింగ్ జరుగుతుంది. ఇందులో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 142 పంచాయతీలు ఉన్నాయి. అట్లాగే కామారెడ్డి జిల్లాకు సంబంధించి మరో 110 పంచాయతీలు ఉన్నాయి. దీంట్లో దాదాపు 82 పంచాయతీల్లో ఏకగ్రీవ ఎన్నికలు జరిగాయి. మిగతా ఏదైతే ఏకగ్రీవం జరగని పంచాయతీలు ఉన్నాయో అక్కడ మాత్రం పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఎడపల్లి మండలానికి సంబంధించినటువంటి జానకంపేట గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ యొక్క పోలింగ్ సెంటర్ల వద్ద బారులు తీరి కనిపిస్తున్నారు. ఇక చాలామంది ఓటర్లు కూడా ఇప్పుడిప్పుడే ఈ లైన్లో ఈ ఓటు వేసేందుకు ఇక్కడికి వచ్చి నిలిచినటువంటి దృశ్యాల్ని మనం ఈ యొక్క విజువల్స్లో చూస్తున్నాము. మహిళలు కూడా ఉదయం నుంచే ఈ యొక్క ఓటు హక్కును వినియోగించి అంటే మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ కొనసాగనున్నటువంటి నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇక్కడికి వచ్చి ఉన్నారు. మొత్తం మీద ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో రెండవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. 249 పంచాయతీలకు గాను జరుగుతున్నటువంటి ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఉదయం పూట కాస్త తేలికపాటి వర్షం కురిసినప్పటికీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున పోలింగ్ సెంటర్లకు చేరుకుంటున్నారు. కాస్త ఆలస్యంగా పోలింగ్ సెంటర్లకు చేరుకున్నప్పటికీ ఇప్పుడు మాత్రం ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ వేగవంతమైందని చెప్పొచ్చు. ఇక అధికారులు కూడా ఇక అన్ని పోలింగ్ సెంటర్ల వద్ద పెద్ద ఎత్తున భద్రత ఏర్పాట్లు చేశారు. మరోపక్క ఎన్నికల అధికారులు కూడా ఓటర్లకు ఎట్లాంటి కష్టం అంటే ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించారని మనం చెప్పొచ్చు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్.